మిత్రులు ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ యురేనియం ఎక్స్ప్లోరేషన్ యురేనియం మైనింగ్ విషయంలో ముందుగా కాంగ్రెస్ పార్టీలో పెద్దలు హనుమంతరావు గారు నా దృష్టికి తీసుకొచ్చి మరి ఈ నల్లమల్ల ఫారెస్ట్ లో ఎక్స్ప్లోరేషన్ జరగబోతుంది లేదా జరుగుతారు దాని గురించి పోరాటం చేయాలి అని చెప్పి వారి సూచన మేరకు ముందుగా కాంగ్రెస్ పార్టీలో సరే వారి ఆధ్వర్యంలోనే ఈ యురేనియం మైనింగ్ యురేనియం ఎక్స్ప్లోరేషన్ అప్రోచ్ చేయడానికి మేము కమిటీ వేసుకోవడం జరిగింది. పెద్ద హనుమంతరావు గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఈ ఇష్యూలో ఎన్వైరాన్మెంట్ ఇష్యూలో అందరం కూడా కలిసి పోరాటం చేద్దామని చెప్పి వారి సూచన మేరకు మరి హనుమంతరావు గారు నాదెండ్ల మనోహర్ గారు వీరు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బహుశా మరి ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఈ పబ్లిక్ ఇష్యూలో పార్టిసిపేట్ చేస్తున్న వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా ఈ ఇష్యూ మొదలైన తర్వాత నేను కూడా రకరకాల ప్రకటనలు చూస్తున్నాను. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వారు సరే మేము పర్మిషన్ ఇచ్చినము ఇవ్వలేదు కేంద్రం ఇచ్చింది ఇవ్వలేదు ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అచ్చంపేట ప్రాంతం నల్లమల్ల ఫారెస్ట్ లో ఎక్స్ప్లోరేషన్ గురించి కొంత జరుగుతుంది గతంలో నాగార్జున సాగర్ దగ్గర కొంత జరిగింది అని రకరకాల ప్రకటనలు వచ్చాయి. నేను ఒక కేటగోరిక్గా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా స్టాండ్ తెలియజేసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ యురేనియం మైనింగ్ కానీ యురేనియం ఎక్స్ప్లోరేషన్ కానీ వీఆర్ కంప్లీట్లీ అపోజ్ టు ఇట్. ఎటువంటి యురేనియం మైనింగ్ కానీ యురేనియం ఎక్స్ప్లోరేషన్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు అని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. మాకు తెలిసిన సమాచారం మేరకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గతంలో సరే 3-4 ఏళ్ల క్రితం స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు వాళ్ళు యురేనియం ఎక్స్ప్లోరేషన్ కి కొంత ఇన్ ప్రిన్సిపల్ పర్మిషన్ ఇచ్చినట్టున్నారు మాకు ఉన్న కాగితాల చదువుకుంటే. సరే ఇప్పుడు సరే గవర్నమెంట్ వేరే ప్రకటనిస్తుంది మేము ఎక్స్ప్లోరేషన్ ఇచ్చినాం కానీ మైనింగ్కి ఇవ్వలేదు సరే గత ప్రభుత్వాలు ఇచ్చాయని రకరకాల ప్రకటనలు. అందుకోసమే నేను ముందుగానే ఏం చెప్పానంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ అపోజ్ టు ఎనీ ఫార్మ్ ఆఫ్ యురేనియం మైనింగ్ ఆర్ యురేనియం ఎక్స్ప్లోరేషన్ ఇన్ తెలంగాణ స్టేట్. మరి యురేనియం మైనింగ్ వల్ల యురేనియం వల్ల ఏ విధంగా సొసైటీకి హార్మ్ఫుల్, సరే ఒకసారి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. పెద్దలు బాబురావు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఒకటి, ఆ ప్రాంతంలో రేడియో యాక్టివ్ డేంజర్ ఎప్పటికీ ఉంటుంది, కొన్ని 100 కిలోమీటర్ల చుట్టుముట్టున ఆ సరౌండింగ్స్ లో ఎప్పటికీ హెల్త్ హ్యాజర్డ్స్ డ్యూ టు రేడియో యాక్టివ్ రేడియేషన్. అదేవిధంగా పర్టికులర్ గా ఇప్పుడు భారత ప్రభుత్వం ఐడెంటిఫై చేసిన ఈ 2 ప్రాంతాలు నల్లమల్ల ఫారెస్ట్ కానీ నాగార్జున సాగర్ దగ్గర కానీ అవి కృష్ణా రివర్ పెట్టి ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. వాటర్ కంటామినేషన్ ఆఫ్ కృష్ణా రివర్ ఈజ్ ఎ వెరీ సీరియస్ థ్రెట్. మరి మనం హైదరాబాద్ నగరానికి కానీ తెలంగాణలో చాలా ప్రాంతాలకి అదేవిధంగా కృష్ణా రివర్ చాలా ప్రాంతాలకి కొన్ని 100,000 ఎకరాలకి ఇరిగేషన్ సోర్స్ కాబట్టి ఆ కృష్ణా రివర్కి దగ్గరలో యురేనియం మైనింగ్ యురేనియం ఎక్స్ప్లోర్ చేయడం ఇది చాలా ప్రమాదకరం. అదేవిధంగా మరి మిత్రుడు మల్లికార్జున్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు, అక్కడ చెంచు ట్రైబల్స్ జీవితాలన్నీ డిస్టర్బ్ చేయడం కూడా ఇది మంచిది కాదని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ ప్రాంతంలో మరి ఇక్కడ అక్కడ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఆ టైగర్ రిజర్వ్స్ లో కూడా
ఈ యురేనియం ఎక్స్ప్లోషన్ కానీ యురేనియం మైనింగ్ కానీ మంచిది కానీ చెప్పి మేము భావిస్తున్నాం. నేను మీకు ఒక విషయం తెలియజేయాలి. సరే, దేర్ ఆర్ సమ్ పీపుల్ హు సపోర్ట్ న్యూక్లియర్ పవర్, అంటే న్యూక్లియర్ ఎనర్జీ. దేర్ ఆర్ సమ్ హు అపోజ్. ఇండియా యుఎస్ తోని ఇండో యుఎస్ న్యూక్లియర్ అగ్రిమెంట్ చేసుకునే ముందు దేర్ ఆర్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇండియా పర్చేసింగ్ యురేనియం ఫ్రమ్ అదర్ కంట్రీస్. బట్ ఇండియా యుఎస్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఇట్ ఈస్ వెరీ ఈజీలీ పాసిబుల్ టు పర్చేజ్ యురేనియం అదర్ కంట్రీస్. సో మా భావంలో, అండ్ ఇప్పుడు యురేనియం వేరే దేశాల్లో చాలా చౌకగా కూడా అవైలబుల్ ఉంది. అంటే ఐదేళ్ల కంటే ఇప్పుడు యురేనియం ధర 10% పడ్డది. డెఫినెట్ గా ఈ సమావేశం ద్వారా స్పష్టంగా మనం చెప్పొచ్చు అంటే యురేనియం వేరే దేశాల నుంచి కొనే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఇండియన్ న్యూక్లియర్ పవర్ కి అవసరం ఉన్నా యురేనియం పర్చేస్ చేయాలి, యురేనియం మైనింగ్ అంత శ్రేయస్కరం కాదని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా బాబురావు గారు చెప్పినట్టు ఇది చాలా అత్యంత ప్రమాదకరమైన విషయం. ఏంటంటే 2000 ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ లో 2024 నుంచి నాగార్జున సాగర్ లో యురేనియం మైనింగ్ గురించి భారత ప్రభుత్వం కొన్ని అంతర్జాతీయ సంస్థలకి మరి ఇచ్చినట్టుగా, వాస్తవంగా నేను అంటే నాగార్జున సార్ కాకుండా పక్క ఏరియా నుంచి చాలా సుదీర్ఘకాల నుంచి ఎమ్మెల్యే ఉన్నా అసలు మాకు కూడా ఈ విషయంలో ఇంటిమేషన్ లేదు.